ఒకటే విషయం మనందరం కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రానికి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలనా ఒక రాంగ్ లీడర్ కావాలనా అనేది ఇయాల మనం ఆలోచించాలి మన ముందు ఉన్నది 9 ఏళ్లుగా ఒక స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రం ఉంది గనుకనే చాలా సురక్షితంగా ఉంది కర్ఫ్యూలు లేవు అల్లర్లు లేవు కరెంటు కోతలు లేవు తాగునీటి తిప్పలు లేరు ఇయాల ఈ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధిలో చక్కగా ముందుకు దూసుకొని పోతా ఉంది అంటే స్ట్రాంగ్ లీడర్ చేతిలో ఉంటే రాష్ట్రం ఎట్లా ఉంటుందో మనం చూస్తూ వచ్చాం 9 పదిలుగా మరి రాంగ్ లీడర్ చేతిలోకి రాష్ట్రం పోతే మళ్ళీ తెలంగాణ వెనుకకు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది గతంలో మనం చూడని లీడర్లు కాదు వీళ్ళు కేసీఆర్ ఏందంటే తను తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు అంటే రాష్ట్రం పట్ల 14 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి ఒక ఉద్యమ నాయకుడు గనక తనకుండేటువంటి తపన తనకు ఈ రాష్ట్రం మీద ఉండే పట్టుదల ఈ రాష్ట్రం మీద తనకుండే ప్రేమ ఇంకొక చేతుల్లో ఉండదు మిగతా రాజకీయ పార్టీలదేమో రాజకీయాల కోసం వాళ్ళ అధికారం కోసం పదవుల్లో రావడం కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తే కేసీఆర్ గారేమో ఒక టాస్క్ లాగా రాష్ట్ర సాధన ఒక టాస్క్ అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడంలో కూడా ఒక టాస్క్ లాగా కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు అది మన కళ్ళ ముందు చూసాం 60-70 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులను ఇయాల ముఖ్యమంత్రి గారు వాటిని మీ కళ్ళ ముందు చూపించారు కొంతమంది లీడర్లు ఉంటారు పొద్దున్న లేవగానే ఒక ప్రెస్ మీట్ పెడతారు వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు సెన్సేషన్ కోసం మాట్లాడతారు ఇవాల రేపు కొంత మీడియా హౌసెస్ కూడా ఎట్లా ఉంటాయంటే ఒకరిని బాగా తిడితే అది పొద్దున్న దాకా బ్రేకింగ్ వస్తుంది ఒక మంచి పని చేస్తే అది ఒక లైన్ స్క్రోలింగ్ కూడా రాదు అంటే పేపర్ టైగర్లు ఉంటారు కొంతమంది మనం ఆలోచించాలి ఇలా పేపర్ లీడర్ కావాలన్నా ప్రాపర్ లీడర్ కావాలన్నా కేసీఆర్ ఇస్ నాట్ ఎ పేపర్ లీడర్ ఇస్ ఎ ప్రాపర్ లీడర్ ఇస్ ఎన్ ఏబుల్ లీడర్ అలాంటి నాయకుడు చేతుల్లో ఉంది గనుకనే ఇవాళ దేశం అనేక రంగాల్లో ముందుకు పోయింది 60-70 ఏళ్లుగా ఈ దేశంలో ఒక నానుడు ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేవారు దాన్ని తిరగరాసి తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ గర్వపడే విధంగా కేసీఆర్ గారు ఇవాళ మనకు కొత్త దశాదిశనిచ్చారు ఇది నేను చెప్తున్నది కాదు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ లెక్కలు ధాన్యం ఉత్పత్తిలో కానీ డాక్టర్ల ఉత్పత్తిలో కానీ పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్లో కానీ పర్ క్యాపిటా ఇన్కమ్లో కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తే మన జనాభా దేశంలో 3వ స్థానం కానీ బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డ్స్ ఇస్తే 38% అవార్డులు తెలంగాణకు వచ్చినాయి 3% జనాభా ఉన్న రాష్ట్రానికి 38% అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే అది మన పనితీరుకు నిదర్శనం అది పట్టణాలైనా పల్లెలైనా దేశానికి మనమే మార్గదర్శకం మీరు ఏ రంగం తీసుకున్నా తెలంగాణ హస్ బికమ్ ఏ మోడల్ టు ద కంట్రీ ఇలా అనేక రాష్ట్రాల్లో కూడా మన తరహా పథకాలు వస్తూ ఉన్నాయి రైతు బీమా కానీ ఇలాంటి ఎన్ని కళ్యాణ లక్ష్మి ఇలాంటి కార్యక్రమాలు కానీ మీరు అనుకోవచ్చు యాజ్ ఎ డాక్టర్స్ మీరు ఒక 2-3 విషయాలు మీరు గమనించారో లేదో నేను జస్ట్ ఐ వాంట్ టు షేర్ కళ్యాణ లక్ష్మి అనగానే మనందరం ఏమనుకుంటాం ఏదో ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇంతవరకే మనం ఆలోచిస్తాం కానీ దానిలో సాధించిన గొప్ప విజయాలు ఏంటంటే ఒక చట్టం కానీ ఒక పోలీసులు కానీ ఒక ప్రభుత్వం తేలైనటువంటి మార్పు ఒక చిన్న సంక్షేమ పథకం తెచ్చింది ఏంటది బాల్య వివాహాలు అనేవి తెలంగాణలో లేవు ఇంతకుముందు వద్దురాన్నా కూడా 16 ఏళ్ళకే అమ్మాయికి పెళ్లి చేద్దురు 15 ఏళ్ళకే పెళ్లి అవుతుండే ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి ఆపుడు పోలీసు వాళ్ళు పోయి లావట్ ఎత్తుకచ్చుడు ఇది మనం చూసేటోళ్ళం ఇది వరకు ఇప్పుడు ఈ 18 ఏళ్ళు నిండితేనే ఆడపిల్లకి కళ్యాణ లక్ష్మి వస్తుందట అంటే గ్యారంటీ 18 నిండదాకా అవుతుంది ఇవాళ అంటే ఒక గొప్ప సామాజిక గుణాత్మక మార్పు తెచ్చింది ఒక కళ్యాణ లక్ష్మి పథకం మరి ఎందుకోసం అది యాజ్ డాక్టర్స్ యు నో చిన్న వయసులో అమ్మాయికి పెళ్ళైతే ఆ అమ్మాయి ఆరోగ్యం దెబ్బతింటుంది పుట్టబోయే పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది అల్టిమేట్గా దేశానికి నష్టం రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది ఎంత గొప్ప మార్పు తెచ్చింది ఒక కళ్యాణ లక్ష్మి పథకం ఒక ఆర్థిక చేయుతనే కాదు ఒక గొప్ప సామాజిక మార్పును ఒక గుణాత్మకమైన మార్పును ఒక కళ్యాణ లక్ష్మి లాంటి పథకం తెచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఈరోజు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు వస్తుందని ఒక మంచి మాట అయితే అన్నాడు వెనుకటి ఏమందరు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుంది అందరు కానీ 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు వచ్చేటట్టు చేసిండ్రు ఇది ఎట్లా జరిగింది ఒకటినే జరుగుతాయి ఇది ఇటే మ్యాజిక్ ఓ మ్యాజిక్ చేస్తేనో ఒక మాట చెప్తే జరిగేది కాదు కదా దాని వెనుక ఒక ఎఫర్ట్ ఉంది దాని వెనుక ఒక కంటిన్యూస్ సపోర్ట్ ఉంది ఇండియాలో దెర్ ఇస్ నో అదర్ స్టేట్ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఇంకో రాష్ట్రమే లేదు ఈ భారతదేశంలో రైతుల కోసం
అందువల్లనే అనేది ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా కేసీఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ చేతుల్లో ఉంటే ఇంకా అద్భుతంగా ముందుకు పోతది. మేధావులైనటువంటి మీరు బాగా ఆలోచించండి, చర్చ పెట్టండి. ఇది రాంగ్ లీడర్ చేతుల్లోకి పోతే రాష్ట్రం మళ్ళీ వెనుకకు పోతుంది. కేసీఆర్ లాంటి స్ట్రాంగ్ లీడర్ చేతుల్లో ఉంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది. పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నప్పుడే, పట్టున్నప్పుడే అద్భుతమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి. ఇవాళ అందుకే ఒక పొలిటికల్ స్టెబిలిటీ ఉంది కనుకనే ఇక్కడే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు.